ఈ రోజు కుప్పం చరిత్రలోనే ఒక చీకటి రోజు ఒక బ్లాక్ డే ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు కుప్పంలో ఉండే ప్రజలు గాని రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించాల్సిన సందర్భం ఇది ఈ రోజు ఇక్కడ జరిగిన సంఘటన మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే ఇన్ని రోజులు నేను చెప్పానో వీధికి ఒక రౌడీ గల్లీకి ఒక రౌడీ నియోజకవర్గానికి ఒక గుండాను తయారు చేసుకొని ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాజకీయం చేయాలనుకుంటున్నారు కబద్దార్ నేమ్ పట్టుకున్నంత వరకు ఇది జరగనివ్వను ఏమనుకుంటున్నారు మీరు మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాం మీలో కూడా కుప్పం ఇంతవరకు మంచితనానికే మారు పేరు పౌరుషం అనేది మనకు తెలియదు ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరున్నా చాలా మర్యాదస్తుగా మాట్లాడి నీతి నిజాయితీగా బతికిన ప్రజానీకం ఈ కుప్పం సొంతం ఎప్పుడన్నా రౌడీని చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడన్నా ఇలాంటి దాడులు చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ దుర్మార్గులు నాపైనే దాడి చేయగలిగితే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా అడుగుతున్నా ఎవరి ఆస్తికైనా రక్షణ ఉంటుందని అడుగుతున్నా ఎవరి ప్రాణానికైనా విలువ ఉంటుందని అడుగుతున్నా ఇక్కడే రవిచంద్ర ఏం తప్పు చేశాడు రవిచంద్ర ఏం చేశాడు 90 రోజులుగా పేద ప్రజలకు అన్నం పెడితే అది నేరవా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పండి అది దాడి చేయడం ఇది నేను కూడా నేను ఒకటే గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఇక్కడి నుంచే డిక్లేర్ చేస్తున్న ధర్మ పోరాటానికి నాంది ప్రజా పరిరక్షణకు నాంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే శక్తి ప్రజలకు ఉంది తెలుగుదేశానికి ఉంది కబద్దార్ మిస్టర్ జగన్ రెడ్డి ఏమనుకుంటున్నావు నువ్వు అందరూ తిరుగుబాటు చేస్తే తరుగుకుంటే పులివందల్లో పోయి దాముకుంటావు ఇడుపుల బాయిలో గుర్తుపెట్టుకో తమాషా అనుకోవద్దు ప్రజా జీవితాన్ని ఎంతో మంది నాయకులు చూశాను నీలాంటి ఈయన చరిత్ర ఉండే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడో చూడలేదు అందుకే హెచ్చరిస్తున్నా ఈరోజు రవిచంద్ర పైన జరిగిన దాడి దాతల పైన జరిగిన దాడి అన్నం పెట్టి చేతి మీద జరిగిన దాడిది నేను అడుగుతున్నా సహిస్తారా మీరు అడుగుతున్నా ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయమానో కాదా అంటే నిన్న వీళ్ళ చూస్తే ఇటీవల పోలీసులు తమలో పోలీసుల గురించి ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు ఇప్పుడు ఏ అయినయ్య ఆ పోలీసు వ్యవస్థ ఉంటే ఇక్కడ అన్నా కండ్రి కొట్టేవాళ్ళ మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావు నువ్వు ఈ కుప్పంలో ఉన్నావా లేదా ఉంటే నువ్వే కొట్టించావా లేదా ఇది ఇప్పుడు నేను కొట్టాలంటే మీ ఇంట్లో కొట్టలేనా ఎంతమంది పోలీసులు వస్తారు ఎంతమంది ప్రాణాలు తీస్తారు ఒక్క నిమిషం పడుతుంది నాకు ఆ ఇంటి మీద పడడానికి ఎవరా కాలేదు మళ్ళా నా వల్ల కాదనుకుంటున్నావా నువ్వు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అందుకే చెప్పాను ఈరోజు ఇక్కడ కుప్పంలోనే కాదు రాష్ట్రం మొత్తం తిరుగుబాటు ప్రారంభమవుతుంది పోలీసులు గాని చట్టాన్ని అమలు చేయకపోతే మిమ్మల్ని కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెడతాను కానీ వదిలిపెట్టాను మీకు 60,000 మంది పోలీసులు ఉంటే అందులో కూడా ఎవరు సహకరించరు మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు 5 కోట్ల ప్రజల కోసం పనిచేస్తున్నాం
కోట్లున్నాయి. కోట్లంటే మీకు లెక్క లేదు. నిరూపిస్తా, మీకు లెక్క పెట్టుకునే పరిస్థితి తీసుకొస్తా. పోలీసు వ్యవస్థను దారిలో పెడతా. నాకు పోలీసుల మీద కోపం లేదు. కొంతమంది పోలీసు వ్యవస్థలో చీడ పురుగులు ఉన్నారు, కల్ప్రిట్స్ ఉన్నారు. ఇలాంటి ఏ తమ్ముడు, మీకు మీ ఎస్ఐ కనపడొస్తాడు, ఇంకో గురు ఇంకొక ఎస్ఐ కనపడొస్తాడు. వీళ్ళు కీలు బొమ్మలు ఆడిచ్చేది జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే చెప్తున్నాను, వీళ్ళు ఒకటే అనుకున్నారు. మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ ఆలోచన ఒకటి, రాష్ట్రాన్ని దోచుకోవాలి, అడ్డ వచ్చిన వాళ్ళపైన బెదిరించాలి. ఈరోజు అంతా కూడా రాష్ట్రం మొత్తం ప్రజా వ్యతిరేకత ఉంది, తట్టుకోలేకపోతున్నారు. ఒంటరిగా రాలేరు, రాజకీయ పార్టీగా రాలేరు. అందుకని పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళ ద్వారా ఇలాంటి తప్పుడు పనులు చేయించే పరిస్థితికి వచ్చారు. ప్రజల్ని భయభ్రాంతులు చేశారు, ఎక్కడికక్కడ భయపడిపోయారు. దాని తర్వాత నేను ఎప్పుడైతే బాధుడే బాధుడికెళ్తే తట్టుకోలేకపోయారు. ఇప్పుడు నా మీద పార్టీ మీద దాడి చేస్తూనే ఉన్నారు, ప్రజల మీద దాడి చేస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నాను, ఈరోజు మన హక్కులు మనం కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎవరైనా సరే అడ్డదారులు పోతే వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టే బాధ్యత కూడా తీసుకుంటా, ఈ పోలీసులకు కానీ అధికార యంత్రాంగానికి కానీ. నేను అడుగుతున్నా, సవాల్ విసురుతున్నా, పోలీసుల వారుగా ఉండండి, వైఎస్ఆర్ గుండాలు రండి. మీ కెతంతో 2 నిమిషాలు నేను చూస్తాను, 2.5 నిమిషాలు. 40 ఏళ్లుగా నేను ఒకటే ఆలోచించాను, శాంతి భద్రతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలైనా ఇంట్లో ఉండే వ్యక్తి ఆనందంగా ఉండగలిగితే ఆడబిడ్డ నడే రోడ్లో అర్ధరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రమని గాంధీజీ చెప్పాడు. ఈరోజు ఆడబిడ్డలకు వదిలిపెట్టండి, మగవాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. దానికి ఉదాహరణ రవిచంద్ర. ఇక్కడ ఎన్టీఆర్ ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు, ఇక్కడే బస్ స్టాండ్, అక్కడే దాడి చేస్తామంటే పోలీసులు మీకు కళ్ళు కనపడలా? కళ్ళు కనపడలా? ఇక్కడే కోతలోనే పోలీస్ స్టేషన్, అదే పోలీస్ స్టేషన్, అయ్యా పోలీస్ స్టేషన్ చూడు. అంటే వీళ్ళు రౌడీలైతే పోలీసులు వాళ్ళకి సహకరిస్తే పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఉందా? దీన్ని ఇక్కడే ఉన్నారు పోలీసులు అడుగుతారు, దేనికి తమ్ముళ్ళు మీరు మమ్మల్ని కొడడానిక? అదే చేశారు అక్కడ. మీ ఇల్లు ధ్వంసం చేస్తే మీకు తెలుస్తుంది బాధ, మీ కుటుంబ సభ్యులు నది రోడ్లో అవమానం చేస్తే మీకు తెలుస్తుంది బాధ. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్త అన్నా క్యాంటీన్ కొడితే, ఎన్టీఆర్ సాక్షి కొడితే ఆవేశం ఆధారం అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడ కొట్టిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలా? ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా మీరు కాపాడడానికి? రమ్మనండి, ఇప్పుడు నేను చూస్తా. మగవాళ్ళైతే ధైర్యం ఉంటే ఇప్పుడు చేసేవాళ్ళు మీరు. సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు కూడా రామచంద్రారెడ్డి, నువ్వు కూడా కుప్పలో చోటా మోటా కాదు, మీరందరూ రండి. డీజీపీ నువ్వు కూడా రా ఇక్కడ చూడడానికి. సమాచారా నీకు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రౌడీలు నడిచివేసిన పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, గూండాలకు గుణపాఠం చెప్పిన పార్టీ తెలుగుదేశం, ముఠానాయకులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం,
తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, మత విద్వేషాలను కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాజకీయంగా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తారా? వ్యవస్థ విలువన్నా నేను అడుగుతున్నా, అందుకే నేను కూడా డిసైడ్ చేసుకున్నా. రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నా, పోలీసు వ్యవస్థ సక్రమంగా నడకపోతే ప్రజా తిరుగుబాటు అనివార్యం జరుగుతుంది. దానికి నాయకత్వం తెలుగుదేశం పార్టీ.